Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మనకు తెలిసిన రాష్ట్రంలోనే ఓ పార్టీ నాయకులందరికీ ఢిల్లీ వెళ్ళిపోయి మొత్తం అసలు మామూలుగా పువ్వుడు ఎవడు కనబడితే ఆయన అలా చితం కొట్టేయాలి, అది చేసేయాలి, తోసేయాలి, తోయిని చంపేయాలని ఉంటుంది. అవన్నీ దొరికితే కళ్ళకంటారు, ఇవన్నీ మామూలే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కళ్ళలో 100 కళ్ళలు కంటాం. సినిమా అయితే ఇవన్నీ జరుగుతాయి, సినిమా కాదు కదా. ఊహించుకున్న ప్రతి బొమ్మ కనబడతాకి చాలా చెప్పాం కదా మనం, చాలా ఊహించుకున్నాం, చాలా చేసాం, అయ్యి బచ్చిపోలిన అయిపోయినాయి ఇక ఆ స్టేట్మెంట్లు పాసిపోయినాయి. మోడీ గారిని తిట్టాడు కదా, పాసి లడ్లు అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టాడు కదా, వీడు పచ్చి దగాకోరు, అవినీతి పరుడు. అసలు భూప్రపంచంలో అసలు ఈయన ఊరే చేయాలి. ఇంత లంచగొండిని ఎవరిని చూడలేదు, చంద్రబాబు కొడుకుని అంతకుండా అయ్యేం తిట్టావుగా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సమ్మగా ఉన్నారు, తీయగా ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళని చెప్తున్నావు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే చొక్కా మార్చినంత సులువుగా మాట మారుస్తాడు ఆయన. ఈనాడు ఎంత చెప్పారు, ఈనాడు ఏదో అంటున్నారు. ఆయన ఆయన అడిగాడు ఏంటి, ఈనాడు రామోజీ రావు గారు ఏమన్నాడు, నన్ను ఏమన్నా అన్నాడా? రామోజీరావు గారు బెల్ట్ షాపులు బాగా నడుస్తున్నాయి, మద్యం షాపులు ఏర్లై పారుతుందని రాశాడు ఇవాళ రామోజీరావు గారు. చంద్రబాబు ఫ్యాన్ అసోసియేషను శ్రేయాభిలాషుల జాబితాలో, అండి చంద్రబాబు శ్రేయస్ కోరుకునేటువంటి జాబితాలో మొదటి ర్యాంకు రామోజీరావు అయితే రెండో ర్యాంకు పవన్ కళ్యాణ్. ఈ ఫస్ట్ గ్రేడ్ ఏది, చంద్రబాబు నాయుడు ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామోజీరావు గారు, జనరల్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రామోజీరావు గారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం అయిపోయింది, ఇట్లా మామూలుగా పెట్రోల్కి డబ్బులు లేవు, లైట్లు వెలిగిస్తాకి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవు, ఇక మద్యం అమ్మటం తప్పితే వేరే ఏం లేదు. పకడ్బందీగా చంద్రబాబు అయితే మాత్రమే జాగ్రత్తగా మద్యం అమ్మిచ్చి ఆదాయం తేగలడని చెప్తాడు. చంద్రబాబుకి ఎప్పుడు అధికారం పోయినా సరే, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అధికారం పోయినా సరే, అసలు ఈ రాష్ట్రం అసలు మద్యం ఏరులై పారుతుంది, మద్యం మూసేయాలి, ఆడు చచ్చిపోతున్నాడు, మద్యం 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 ఉండకూడదు, మద్యం ఉండకూడదు. కానీ ఆయన మాత్రం ఎక్కడ అసలు దేశంలో ఎక్కడా ఉండకూడదు మద్యం, కానీ తారాసితారలో మాత్రం మద్యం ఉండాలి, ఎక్కడా ఉండకూడదు, తారాసితారలో మద్యం ఉండాలి. ఎక్కడా నైట్ లైఫ్ ఉండకూడదు. రామోజీ ఫిల్మ్ సిటీలో మాత్రం బెల్లి డ్యాన్సులు ఉండొచ్చు, నైట్ లైఫ్ ఉండొచ్చు. అది చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రామోజీరావు గారి యొక్క సూక్తి ముక్తావళి. జీవీఎల్ గారా ఏమంటున్నాడు, దేనికి ఏ మాటకు సమర్థిస్తున్నా అంటాడు, పథకాలకి జగన్ పేరు పెడతాం అనేది తప్పు, డబ్బా కొట్టుకుంటున్నారన్నాడా. ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ వల్ల దమ్ముడి ఉపయోగం ఏమైనా ఉందా, అసలు ఏమైనా ఉపయోగం ఉందా, మేలుందా? మరి జీవీఎల్ వీళ్ళందరూ కూడా డబ్బాలు కొట్టు తిరుగుతున్నప్పుడు మేము చేసిన పనికి డబ్బా కొట్టుకుంటే తప్పేముంది? మేము ఎక్కినటువంటి ఈ 3.5 సంవత్సరాల 6 మాసాల్లో 1,75,000 కోట్ల రూపాయలని నయా పైసా లంచం లేకుండా పేద మధ్యతరగతి వర్గాల అకౌంట్లోకి నేరుగా డబ్బు పంపిస్తుంది జరిగింది. ఏ డబ్బా కొట్టుకుంటే తప్పేముంది, చేశాం. అంతేగాని భారతీయ జనతా పార్టీలేగా ఏమీ చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఎండగట్టి, ఈ రాష్ట్రం నోట్లో మట్టి కొట్టి, ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసి, రైల్వే జోన్కి శంకుస్థాపన చేస్తానని వస్తానని చెప్పి శంకుస్థాపన చేయకుండా వెళ్ళిపోయి, అనేక కార్యక్రమాలు చేస్తానని చేయకుండా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కడతానని కట్టకుండా, రామాయపట్నం పూర్తి కడతాను మేమని చెప్పని కట్టకుండా,
ఇన్ని మోసాలు చేసి ఏమీ చేయకుండా వీళ్ళు డబ్బా కొట్టుకెళ్తున్నప్పుడు మేము చేసిన పని కొట్టుకుంటే తప్పే ఉంది.